కాంగ్రెస్ గుట్కి కుచ్చుకుంట్ల మల్లు రవితో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి భేటీ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి కుమార్ రెడ్డికి నాగర్కర్ను టికెట్ కోసమే త్వరలోనే నాగం జనార్దన్ రెడ్డితో సమావేశం. తాజా పరిస్థితులపై మల్లు రవితో జూపల్లి చర్చలు. ఆయన వెంట జిల్లా పెద్దమండి ఎంపీపీ సైతం అంటూ చూడొచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో హాట్ టాపిక్ పాలిటిక్స్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసే పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఏంది అంటే తెలంగాణ రాజకీయాలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు దెబ్బ మీద దెబ్బ, అసలు కోలుకోని దెబ్బ వస్తుంది. ఎట్లా వస్తుంది అనేది కూడా నేను సింపుల్గా చెప్తాను మీకు లాజిక్. ఏం చేసిండు అంటే తెలంగాణ ఉద్యమంలో మీ అందరికీ గుర్తుండి ఉండాలి. ఎట్లా అంటే ఈ ఎపిసోడ్ చూస్తున్నావు కదా, ఈ ఎపిసోడ్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అంటే అప్పుడు గతంలో టీఆర్ఎస్ పార్టీ కాబట్టి టీఆర్ఎస్ అనే చెప్తా. ఈ టీఆర్ఎస్ పార్టీ ఏం చేసేదంటే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో ఈరోజు 1200 పైచిలుకు అని మేము చెప్తున్నా 1400 పైచిలుకు అని అందశ్రీ అన్న చెప్పిండు. ఏంది అంటే ఇంతమంది అమరులు అయితే వీళ్ళకి సంబంధించి కేవలం 452-600 మందికి మాత్రమే నష్టపరిహారం ఇచ్చిండు, మిగతా వాళ్ళందరూ అసలు తెలంగాణ ఉద్యమం కోసమే చనిపోయారు అని వాళ్ళ యొక్క ఎట్లా అంటే అత్యంత దారుణంగా మాట్లాడారు. ఇది ఎంతవరకు కరెక్టో తెలంగాణ ప్రజలే ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అమరవీళ్లను కూడా అవమానపరిచిన దౌర్భాగ్య పరిస్థితిరా నాయన నీ ప్రభుత్వం. ఎందుకు చెప్తున్నా అంటే నీకు 1200 మంది కనబడకపోతలేరా, వీళ్ళ అడ్రస్లు దొరుకుతలేవా, అసలు వీళ్ళు తెలంగాణ కోసమే చనిపోయిలా, కొంతమంది హార్ట్ స్ట్రోక్తో చనిపోయిన తీవ్ర ఉద్యమంలో పాల్గొని హార్ట్ స్ట్రోక్ వస్తాయంటే రాదా ఒత్తిడితోని, ఆ టెన్షన్ ఆ భరిస్తే తెలుస్తుంది కదా. నీకు ఒక 50 ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అప్పుడు అర్థమవుతుంది ఆ బాధ ఏందో. వాళ్ళట ఇతరత్ర కారణాలతో చనిపోయారని వాళ్ళకి ఇప్పటి వరకు ఇవ్వలేదట. ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులు ఒకవైపు, దాంతోపాటు తెలంగాణకు సంబంధించిన సమాజం ఇంకొక వైపు కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమకారులు కానీ ఇతరత్ర కానీ పార్టీలలో ఉండే ప్రతి వాడు కూడా ఎందుకు వీళ్ళు పోతున్నారు అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఏంది అంటే సీనియర్ నేతలకు సంబంధించిన కొడుకులకు కానీ బిడ్డలకు కానీ వారసత్వ రాజకీయాలలో మీరు చెప్పుకున్నటువంటి ఎవరికి కూడా టికెట్ ఇచ్చే ఛాన్సే లేదంటూ చాలా క్లారిటీగా కుండ బద్దలు కొట్టే విషయాన్ని క్లియర్ కట్గా చెప్పిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అయితే దీంతో ఏం చేస్తున్నారు అంటే కాంగ్రెస్ గుట్కి వెళ్ళి అక్కడ టికెట్ తెచ్చుకునే ప్రయత్నాలు జరుగుతుంది. దాంతో భాగంగానే ఇవన్నీ జరుగుతుంది. చాలామంది కూడా బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంట్లో ఎంతమంది అని చెప్పడానికి ఇక్కడ ఆస్కారం లేదు, చాలామంది అయితే ఉన్నారు. దాంట్లో ఒక్కొక్క అడుగు పడబోతుంది అనేది ప్రధానంగా జరుగుతుంది. అన్న మీరు ఏమన్నా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు పనిచేస్తున్నారంటే లేదన్న, ప్రభుత్వం సంబంధించి అసలు వాస్తవ విషయాలు తెలియజేయాలి కాబట్టి ఒక జర్నలిస్ట్గా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ వీళ్ళతో ఎంతమంది జరుగుతారు ఏం కథ అంటే ఇంకా చాలామంది ఉన్నారు అనేది ప్రధానంగా కూడా ఆ చర్చనీయాంశంగా మారుతుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ బలోపేతమయ్యే సూచనలు అయితే ఎక్కువ కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ ఈ రోజు రేపు వస్తాడు, వచ్చిన తర్వాత మరి ఏమన్నా భారీ మార్పు జరిగి ఏమన్నా సంచలనం జరుగుతుందో కూడా తెలవాల్సిన పరిస్థితి ఉంది. ఇక దాంతో